విదేశాలకు సంబంధించిన అనేక కంపెనీలు వచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. అదే సందర్భంలో భారతదేశంలోనే డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెడుతున్నారు, కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టట్లేదు. ఇది ఎందుకు? ఇది తాజాగా నిర్మలా సీతారామన్ అడిగినటువంటి ప్రశ్న. దేశీయ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. యావత్ ప్రపంచం భారత్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న సమయంలో దేశీయ కంపెనీలు కొన్న అడ్డంకులు ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నా కంపెనీలు వెనుకడుగు వేస్తున్నాయన్నారు. 2019లో తాను బాధ్యత స్వీకరించినప్పటి నుంచి పెట్టుబడులకు దేశీయ వాతావరణం అనుకూలంగా లేదనే వాదన ఉందని సీతారామన్ అన్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ పన్నును తగ్గించాము, ప్రైవేట్ రంగానికి మద్దతు ఇవ్వడం మీద విమర్శలు వస్తున్నా కూడా మేము పారిశ్రామిక వర్గాలకు అనేక రాయితీలు ఇస్తూ ఉన్నామన్నటువంటిది గుర్తు చేస్తున్నారు. ఈవెన్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నామని గుర్తు చేస్తున్నారు. దేశీయ కంపెనీలే సమాధానం చెప్తే దానికి మేము సరి చేసుకుంటాం. వివిధ దేశాలు, విదేశీ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెడుతున్నటువంటి వేళ స్వదేశీ కంపెనీలు ఇన్వాల్వ్ కావాలి అని ఆమె పిలుపునిస్తున్నారు.